నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ మధుమేహ వైద్య నిపుణులు డాక్టర్ జి కిరణ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మా. డయాబెటీస్ పేషెంట్స్కి ఎలాంటి ఫుడ్ మంచిది, ఇందులో భాగంగా మనం రకరకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్ వీటన్నిటి గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇందులో భాగంగా జాక్ ఫ్రూట్, పనసపండు ఇప్పుడు ఎక్కడ చూసినా మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. చక్కగా ఒక డజన్ ఇంత అని చెప్పి అమ్ముతూ ఉన్నారు. మంచి స్వీట్నెస్ ఉంటుంది సార్, తినగానే మనకి తెలిసిపోతుంది, ఎంజాయ్ చేస్తాం మనం. బట్ అవి ప్రత్యేకించి డయాబెటీస్ పేషెంట్స్కి పనసపండు ఎంతవరకు మంచిది అంటారు, తీసుకోవచ్చా అసలు? పనసపండు అనేది కొంచెం హై గ్లైసెమిక్ ఫ్రూట్ కింద వస్తుంది, కాబట్టి షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో లేకుంటే షుగర్స్ కంట్రోల్ కావడం కష్టంగా ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా మనం వద్దని చెప్తూ ఉంటాం. బట్ కంట్రోల్ బాగా వచ్చిన తర్వాత, వీళ్ళు వెయిట్ కూడా బాగా కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు ఫ్యూ పీసెస్ తీసుకోవచ్చు అని చెప్పేసి మనం సలహా ఇస్తూ ఉన్నాం అన్నమాట. అండ్ రెండోది కూడా ఏంటంటే, గతంలోలాగా పనసపండు తినే క్వాంటిటీ తగ్గింది. మీరు ఒకవేళ తినండి అన్నంత మాత్రాన వాళ్ళు ఏమి ఎక్కువగా తినట్లేదు. ఇప్పుడు మ్యాక్సిమం ఒక 2 or 3 or 4 పీసెస్ తీసుకుంటే ఎక్కువైపోయింది. ప్లస్ మనకు ఇప్పుడు సిటీస్లో కూడా అది చాలా కాస్ట్లీ, దాదాపు ఒక పీసు మనకు యావరేజ్గా తీసుకుంటే 10 రూపాయలు పైన ఉంది. సో మనకు 150 రూపాయలు 200 రూపాయలు పెట్టి తెస్తే ఫ్యామిలీలో 4 ఉంటే తలా డివైడ్ చేసుకుంటే లేక ఒకరికి 2 పీసెస్ వస్తాయి. మనం అలవ చేయడంలో ఇబ్బంది ఏం లేదు. రెండోది, కొన్ని జాతి పనసపండ్లు ఆల్మోస్ట్ ఇప్పుడు దొరకట్లేదండి. అవి చాలా తీగ ఉండేటివి, సైజు చిన్నవిగా ఉండేటివి, సన్నంగా ఉండేది దాని ఒక ఫ్లెష్, అండ్ విపరీతమైన తీపు ఉండేటివి. అవి ఇప్పుడు అవైలబిలిటీలో లేవు. చప్పగా ఉంటున్నాయి సార్ చాలా వరకు. ఇప్పుడు చాలా వరకు తీసుకుంటే సైజు పెద్దవి ఉంటున్నాయి, తొల్లలు అంటాం కదా దాన్ని, అవి చాలా పెద్ద ఫ్లెష్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువగా మాగితే అవి మళ్ళీ పురుగు పట్టడము లేదా వాళ్ళకు విక్రయించుకోవడం కష్టం, కాబట్టి అవి అన్రైపెండ్గానే చాలా వరకు వీళ్ళు అమ్ముతున్నారు. సో వీళ్ళు మొత్తం మీద ఏంటంటే, ఈ ప్రయత్నాల వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది, ఫ్రూట్లో తీపిదనం తగ్గుతుంది. కాబట్టి ఆ తీపిదనం తగ్గటం వల్ల కూడా మనం కొంచెం నో అని చెప్పడం తగ్గింది వాళ్ళ రేపు చాలామందికి. సో మీ షుగర్ లెవెల్స్ని బట్టి మనం ఎప్పుడు చెప్తున్నట్టుగా 160-170 లోపు తిన్న తర్వాత ఉన్నట్లయితే స్నాక్ ప్లేస్ల్లో ఇట్లాంటి ఫ్రూట్స్ తీసుకోవటం మంచిది. మీరు అనుకోవచ్చు, ఏంది డాక్టర్ గారు మీరు అన్నిటికీ ఫ్రూట్స్ అన్నిటికీ మీరు తీసుకోవచ్చు తీసుకోవచ్చు అని చెప్తున్నారు, ఎందుకండి అని మీరు అడగచ్చు. యాక్చువల్గా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనం సరైన స్నాక్ని పేషెంట్కి పరిచయం చేయకపోతే వీళ్ళు వెళ్ళి సమోసాలు, బజ్జీలు, మిరకాయ బజ్జీలు, డయాబెటీస్ బిస్కెట్లు అని చెప్పి ఇవన్నీ తినేసి కొలెస్ట్రాల్ పెంచుకుంటున్నారు. ఎస్, సో ఇది వద్దంటే అందుకనే. సో ఆ కొలెస్ట్రాల్ పెంచుకున్నా కూడా చివరికి మళ్ళీ అదే ప్రమాదమే కదా. సో కాబట్టి ఇట్లాంటి మనం కొంచెం ఎంకరేజ్ చేస్తే అరుగుదల బాగుంటుంది, గ్యాస్ట్రైటిస్ ఉండదు, షుగర్ లెవెల్స్ని మనం ఇంకొంచెం వ్యాయామం ద్వారా వీళ్ళకి క్యాలరీస్ ఖర్చు అయ్యే సలహాలు కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వేరే రకమైన కార్బ్ ఏదైనా కావాలంటే కట్ డౌన్ చేయొచ్చు. సో మనిషిని సంతోషంగా పెట్టగలిగే ప్రయత్నాలలో కొన్ని ఫ్రూట్స్ తిన్నప్పుడు మనం ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒకలాంటి తృప్తి, ఒక సంతోషం మనిషిలో కలుగుతుంది, కాబట్టి మనం కొన్ని ప్రోత్సహిస్తున్నాం. ఇప్పుడు సీజనల్గానే సార్, ఎప్పుడు మనకి అవైలబుల్ ఉండదు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ప్లస్ ఇప్పుడు ఈ సీజన్లో ఈ మంచి సీజనల్ ఫ్రూట్ పలానా వ్యక్తి అస్సలు తినకుండా గడిపేశాడు అనుకుందాం, ఏదో చెద్ద పెద్ద సాధించేసినట్టు త్యాగమూర్తి అన్నట్టు ఇంకొక ఫీలింగ్ కదా. అంటే చాలా కష్టంతో వాళ్ళు త్యాగం చేశాను అంటే ఆ అర్హత నేను కోల్పోయాను అని చెప్పి కాస్త దుఃఖం చెందుతున్నారండి. అది ఎగ్జాక్ట్లీ. సో ఎందుకు మనిషిని నిరుత్సాహపరచాలి? ఫ్యూ పీసెస్ చిన్న టైము తీసుకుంటే అయినా కూడా ఇప్పుడు పన్ని కట్టుకొని రోజు కొనరండి. మనం ఇక్కడ ఓకే చెప్పినంత మాత్రాన ఇప్పుడు రోజు వెళ్ళేసి కొనుక్కొని తింటారని నేనైతే అనుకోవట్లేదు. ఆ వారంలో 1-2 సార్లు ఎక్కడో చోట దొరుకుతాయి, బండి ఆపి తీసుకోవటము, ఏదో 2 సార్లు తింటారు, 2-3 వీళ్ళు తినేశారనుకోండి తృప్తిగా ఫీల్ అవుతారు, దే ఫీల్ హ్యాపీ ఫర్ ఇట్. కాబట్టి ఇస్తున్నాను సార్. ఇందులో మనం ప్రతిదానికి మనం ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా చూస్తున్నాం కాబట్టి ప్రతి ఫ్రూట్ అలాగే వెజిటబుల్లో పనసకాయ అనగానే అక్కడ వరకు ఆగదు. పనసపట్టు కూరలన్నీ, పనసపట్టు బిర్యానీలన్నీ చేస్తూ ఉంటారు. సో మనకి జాక్ ఫ్రూట్లో ఇవి కూడా అదనంగా ఉన్నాయి. సో అవి ఎంతవరకు కరెక్ట్? చాలా బెస్ట్ అండి. అసలు చాలామంది అసలు గింజలను పడేస్తూ ఉంటారండి, అసలు చాలా బాధేస్తుంది. ఒక పనసపండు గింజ 4 బాదం పప్పులతో సమానం. అవునా? ఎస్. ఓకే. 2 జీడిపప్పులతో సమానం. అది కాల్చుకొని మీరు కాల్చుకొని తినచ్చు, ఆయిల్ అక్కర్లేదు.
ఉడకబెట్టుకొని తినచ్చు, కొంచెం పప్పులు పడి చల్చుకొని చల్లుకొని, ఆయిల్ అక్కర్లేదు, దాన్ని పులుసు రూపంలో తీసుకోవచ్చు, అద్భుతంగా ఉంటుంది. బంగాళాదుంపకి ఇది మంచి ఆల్టర్నేటివ్. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ కొంతమంది నాన్ వెజ్ కర్రీస్లో కూడా దీన్ని గింజల్ని కట్ చేసి వేసుకుంటూ ఉంటారు. సో అది బాగుంటుందండి, పిల్లలకు కూడా చాలా మంచిది, చాలా మంచిది. ఇందులో ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి చాలా మంచిది. సో దయచేసి ఎప్పుడు కూడా పనస పండు తిన్న తర్వాత సీడ్స్ని పడేయకండి, అవి ఏదో ఒక రూపంలో మీరు యూస్ చేసుకోవటానికి ప్రయత్నించండి. నేనైతే పనసపండు కొనేదానికి ముఖ్య కారణం గింజల గురించి. గతంలో గింజలు ఫ్రీగా ఇచ్చేసేవాళ్ళు, ఇప్పుడు వాటికి కూడా కొంచెం ప్రైస్ పెట్టారు. సో గింజలు డెఫినెట్గా అది పచ్చికాయతో చేస్తారు కాబట్టి అది ఎలాగో లో గ్లైసిమిక్ ఇండెక్స్లోనే ఉంటుంది కాబట్టి దాంతో బిర్యానీ కానీ దాంతో కూరలు కానీ కూడా చేసుకోవచ్చు. బట్ ఏదైనా వాడేటప్పుడు మనం ఆయిల్ తక్కువనే ప్రోత్సహిస్తాం కాబట్టి ఎంత తక్కువ ఆయిల్తో మీరు వండుకుంటే ఈ గింజల్లో ఉన్న గుణాలు మీరు బాగా పొందగలుగుతారు, అడ్వాంటేజ్ తీసుకోగలుగుతారు. ఆయిల్ పడే కొద్దీ ఏమవుతుందంటే దీని యొక్క సహజ గుణాలు పడిపోతాయి, ఆయిల్ డామినేట్ చేస్తుంది, ఆయిల్ వల్ల వచ్చే దుష్ఫలితాలకు మనం గురయ్యి నష్టపోతాం ఆరోగ్యం. రావాల్సిన దానికన్నా కూడా పోయేది ఎక్కువ ఉంటుంది, పోయేది ఎక్కువ ఉంటుంది. సో మీరు ఎంత తక్కువ ఆయిల్తో వండుతారు లేదా జీరో ఆయిల్తో వండుతారో మీ మీ సామర్థ్యం అండి. ఎగ్జాక్ట్లీ రైట్. సో జాక్ ఫ్రూట్ ఓవరాల్గా మంచిదే, బట్ ఫ్రూట్ విషయానికి వస్తే తొనలు అయితే మటుగా మనం లిమిట్లో తీసుకోవడం బెటర్ అని అంటారు. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ అండి, నమస్తే.